ఎల్లారెడ్డి పేట మండలం అల్మాస్పూర్ గ్రామ సమీపంలోని రంగ చెరువు ఆక్రమణను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని ఆక్రమణదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు పక్షాన పోరాటం చేస్తుందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రోజున అల్మాస్పూర్ సమీపంలోని రంగ చెరువు ఆక్రమణకు గురైన స్థలాన్ని ఆయన స్థానిక రైతులు కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ రంగ చెరువు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామానికి చెందిన రంగ చెరువు ఆక్రమణను అడ్డుకుంటామని మంగళవారం రోజున పరిశీలన అనంతరం మాట్లాడారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న తహసీల్దార్ జయంత్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడి కలెక్టర్ కు దీనిపై ఫిర్యాదు చేస్తామని కొందరు అధికార పార్టీ నేతలు సామాజిక సేవా ముసుగులో రంగ చెరువు మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి భూమిని చదువు చేస్తున్నారని సందర్భంగా తెలిపారు. అంటే మీ తాత ఇచ్చిండే, మీ తాత కూడా గవర్నమెంట్ ఇచ్చింది అప్పుడు మా తాతను ఫస్ట్ నుంచి మా ముత్తాతల పట్టాలి పరంపావు పట్టాలి ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలోని రంగ చెరువు అనే చెరువు తాత ముత్తాతల నుంచి ఆ చెరువు ఇక్కడ ఈ గ్రామ ప్రజల యొక్క అవసరాలను తీర్చుతూ వీరికి పశుపక్షాదులకు నీళ్ల కొరకు అలాగే ఈ చెరువు ఇంచుమించు 65 ఎకరాల విస్తీర్ణంలో తాత ముత్తాతలు నిర్మించిన చెరువు. నిజాం కాలం నాటి గొలుసుకట్టు చెరువు ఇది. ఈ చెరువులో ఇంచుమించు 800 నుంచి 1000 ఎకరాల సాగు చేయబడుతుంది. దీని ద్వారా అల్మాస్పూర్, దుమాలా, అలాగే అక్కపల్లి ఇవన్నీ గ్రామాలకు చెందిన రైతులందరూ కూడా పంటలు పండించుకోవడానికి అలాగే చెరువులో నీళ్లు ఉండడం వల్ల ఇవాళ మత్స్య పరిశ్రమ మత్స్య సంపదకు కానివ్వండి, ఇవాళ పశువులకు ఎండాకాలంలో పశువులకు కానివ్వండి, అలాగే బోరు బావుల్లో బావుల్లో నీళ్లు ఉండడానికి కూడా సమృద్ధిగా ఉండడానికి ఉపయోగపడేది. ఇది ఒక రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉంది కాబట్టి ఎప్పటికి కూడా ఈ చెరువు నీళ్లతో కలకలలాడే చెరువు ఇది. ఎందుకంటే ఫారెస్ట్ నుంచి వచ్చే నీళ్లు 365 రోజులు ఇందులో నీళ్లు ఉంచడానికి ఆస్కారం ఉండే చెరువు ఇది. ఈ కొంతమంది దుర్మార్గులు ఇవాళ సామాజిక సేవ ముసుగులో కొందరు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి చెందిన కొందరు, ఒకవైపేమో ప్రభుత్వం పెద్ద ఎత్తున మేము మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నింటినీ కూడా మేము సంరక్షిస్తున్నాం, చెరువులో మట్టి తీసినా ఇలా అడవిలో చెట్టు కొట్టినా ఎక్కడైనా వారిపైన శిక్ష మేము వాళ్ళని శిక్షిస్తామని చెప్తున్న గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇలా వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అండదండలతో వాళ్ళ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళు సామాజిక సేవ ముసుగులో ఇవాళ రంగ చెరువును మొత్తం కూడా గాయబు చేస్తున్న వైనాన్ని మనం అందరం కూడా చూడొచ్చు. ఇవాళ రంగ చెరువు మొత్తం కూడా ఎఫ్టీఎల్ లెవెల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అన్నింటిని కూడా విస్మరించి ఇవాళ ఈ ప్రాంతాన్ని అంతా కూడా లెవెల్ చేసుకునే ప్రయత్నంలో ఆ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుకోండి, లేకుంటే కేటీఆర్ గారి అనుయాయులు అనుకోండి, సామాజిక సేవ ముసుగులు అనుకున్న సన్నాసులు అనుకోండి, వాళ్ళందరూ కూడా ఈ చెరువును మాయం చేయాలని ఒక ఉద్దేశం కొద్దీ దురుద్దేశం కొద్దీ అలాగే అల్మాస్పూర్ గ్రామ ప్రజల యొక్క బతుకును బజారుపాల చేయడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. వాళ్ళ స్వార్థ రాజకీయాల కొరకు ఇలా కేటీఆర్ గారు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోతారు. ఇది కేటీఆర్ గారి కళ్ళకు అవుపడలేదు అని నేను అంటుంది. వాళ్ళ అట్లనే స్థానికంగానే వాళ్ళ పార్టీకి ఉన్న అధ్యక్షుడు ఉన్న జిల్లా అధ్యక్షుడు, మరి ఆ జిల్లా అధ్యక్షుడు కానీ కేటీఆర్ కానీ ఏమన్నా వాళ్ళ మామూలులో ఏమైనా ముడుతున్నాయేమో అనుమానం వస్తుంది వాళ్ళ. ఎందుకంటే ఆ విధంగా భావించాల్సి వస్తుంది. వాళ్ళ కళ్ళ ముక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఇలా 4-5 గ్రామాల యొక్క ప్రజల యొక్క ఇక్కట్లను వెనకటి నుంచి ఒకటి ఉన్నది. చెరువు అంటేనే ఒక ఊరి బతుకు ఆదెరువు. ఆ చెరువు మీదనే ఆధారపడి ప్రజలు బతుకుతారు. ఇవాళ ఆ ఊరికి చెరువు ఉండదంటే వెనకటి పిల్లనిచ్చేటోళ్ళు. ఎందుకంటే చెరువు కింద భూమి సాగైతుంది, చెరువు కింద పంటలు పండుతాయి, పొలాలు సాగైతాయి, పంటలు పండుతాయి, కాబట్టి నా బిడ్డనిస్తే సుఖంగా ఉంటుందని చెప్పి ఇవాళ ఓ పిల్లనిచ్చేవాళ్ళు. ఆ చెరువులో నీళ్లున్నాయి కాబట్టి నా బిడ్డకు నీళ్ళ మూత తప్పుతుంది, నీళ్ళ బాధ కూడా లేదని చెప్పి పిల్లనిచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా తెలియని సన్నాసులు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో. బయట నుంచి ఎవరో వస్తే వాళ్ళకి అంటగట్టి ఇవాళ పబ్బం దొరికే పరిస్థితిలో ఉంది. అలా అధికారులు కూడా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు ఎన్నిసార్లు ఈ గ్రామ ప్రజల వారికి విన్నపాలు చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు కానివ్వండి, ఫారెస్ట్ అధికారులు కూడా చెట్టును కొడితేనే రైతు అవసరాల రీత్యా ఇలా నాగటి కనికో లేకుంటే
బండి 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 నాగు దీనికి ఒక కట్నం కొట్టునే వాళ్ళని శిక్షించే ఫారెస్ట్ అధికారులు ఇంచుమించు రిజర్వ్ ఫారెస్ట్ లోని చెట్లను అన్నింటిని కూడా మాయం చేసింది వాళ్ళ దాని లెవెలింగ్ పేరట వాళ్ళు కూడా నిమ్మక నీరెత్తినట్టే ఉన్నారు ఈ చెరువు నెట్టి పరిస్థితుల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇది మైనర్ ఇరిగేషన్ కింద రికార్డ్ అయిన చెరువు ఇది ఇలా రెవెన్యూ అధికారులు వెంటనే అలాగే ఇరిగేషన్ అధికారులు వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇలా కేటీఆర్ గారు మిషన్ కాగని వారోత్సవాలు జరుపుతారు విజయోత్సవాలు జరుపుతారు దశాబ్దోత్సవాలు జరుపుతారు ఇవాళ ఇలా రైతుల ఇక్కట్లు మరి రైతుల దినోత్సవం జరిపిన మొన్ననే ఆ సన్యాసికి రైతుల యొక్క సమస్యలు తెలుసా అని నేను అంటున్నా రైతు ఏ నుంచి వస్తాడు నీళ్ల నుంచి రైలు ఉంటేనే రైతు ఉంటాడు మరి ఆ చెరువు నేను పూడ్చినప్పుడు రైతులు ఎక్కడ ఉంటారు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఇలా ఆ సన్యాసికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఇవాళ కేవలం అధికార పార్టీ ఒక అధికార మదంతో అధికార దాహంతో ఇలా రైతుల వారోత్సవాలు ఒకప్పుడు చేస్తాను ఇంకొకటి ఏమో మత్స్య సంపద వారోత్సవాలు చేస్తాను ఇంకో రోజేమో వెలుగుల కారక వారోత్సవాలు చేస్తాను ఇవన్నీ కూడా ప్రభుత్వ సొమ్ముతోని ఇలా సొమ్ముకొడి చందంగా ఇవాళ ప్రభుత్వ సొమ్ముతోని వాళ్ళు ఇవాళ ఈ పండుగలు చేసుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాను ఇవాళ ఇప్పటికైనా స్థానిక నాయకత్వం ఈ స్థానికి ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ గారు మేల్కొని ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత వారిపైన ఉంది లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉండి ఏది ఏమైనప్పటికీ కూడా పోరాడి ఈ చెరువును ఈ నాలుగైదు గ్రామాలకు అండగా ఉండే చెరువును తప్పకుండా కాపాడదామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.